నీ భంగి ఏమిటి, నీకున్న టాలెంట్స్ ఏమిటి అని ఇలా ఏమి చూడకుండా ఆయన ఒకటే చూస్తాడు, ఈ పాత్ర వాడుకునేదానికి పనికి వస్తుందా పనికి రాదా. దక్షర్ వాడుకునేదానికి పనికి వస్తే దానిని ఆయన చేతిలో వాడతారు. అది ఒకవేళ చెక్క పాత్ర కావచ్చు. ఇప్పుడు చూడండి, నా చుట్టూ విదేశస్తులు కొంతమంది కూర్చున్నారు, పెన్ చూస్తున్నారు. ఈ పెన్ చూసి ఎంతో ఆశ్చర్యపడిపోయి ఎక్కడ దొరికిందని, ఎక్కడ సంపాదించారు వీళ్ళు, మా దేశాన్ని ఎక్కడికి వెళ్ళట్లేదు అని వాళ్ళు పొగుడుతూ నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను రోడ్లో పోతూ ప్లాట్ఫామ్ మీద 2 రూపాయలు పొందండి. అది ఎక్కడికి వచ్చిందంటే అది వాడుకునేదానికి తగినట్టుగా వాడే వ్యక్తి దగ్గరికి వచ్చింది. ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు నేను వీలు లేదు, కానీ నా గెలుపులోకి వచ్చిన తర్వాత విదేశస్తులు కూడా ఆశ్చర్యపడగలిగిన వీలు దానికి వచ్చింది. మా కూడా మీకు తెచ్చి పెట్టకపోయారా అని ఇదిగో తీసుకోండి, అడిగినా తీసుకోండి. తర్వాత అతను అంటాడు, మా దగ్గరికి వచ్చి దాని విలువ మీలో వదిలి పెట్టండి అన్నాను. అలాగే మన దేవుడు మన వ్యక్తిగత జీవితాలలో మనల్ని అద్భుత రీతిలో వాడుకోవాలని కోరుకుంటాడు. మనల్ని నమ్మి ఒక్కొక్కసారి మనల్ని వాడుకోవాలని ఆయన మహిమ ఐశ్వర్యాన్ని కుమరిస్తారు. ఈ మట్టి ఘటాలలో, ఈ బలహీనమైన పాత్రలో, ఈ బలహీనమైన పాత్రలు ఆయన పోసినటువంటి ఆ మహిమ ఐశ్వర్యం అది ఆయన్ని ప్రతిబింబించేటట్టు, ఆయన గుణగణాన్ని ప్రత్యక్షపరచినట్టు. ఈ మధ్య నేను ఒకసారి కెనడా నుంచి అమెరికా వెళ్తున్నాను. దాంట్లో నా పక్కన ఇక్కడ సన్నాసం కూర్చున్నారు. ఆ సన్నాసంకి ఎయిర్ప్లేన్లో భోజనం తెచ్చి పెడుతున్నారు. నాకు కూడా ఆహారం పెట్టారు, ఆర్డర్ పెట్టారు. వాళ్ళిద్దరూ మా పక్కన అడిగి తీసుకున్నాను. నేను ఆకట్టుకోవాలని నిర్మించున్నాను. వాళ్ళు నేను అడిగాను, ఎందుకు మీరు వాళ్ళని మానేశారు, నీకేమైంది అన్న? మేము ఉపవాసంలో ఉన్నాము అన్న. ఉపవాసమా? ఎందుకు మీరు ఉపవాసం ఉంటున్నారు మరి చెప్పవాలి అని అడిగారు. ఏం లేదు, కనిష్టం కుటుంబాన్ని నాశనం చేయాలని. నీకు నవ్వు వచ్చింది, నేను పది నిమిషాలు నీళ్లు పెట్టుకున్నాను. క్రైస్తవ కుటుంబాలని అల్ల కల్వలం చేయాలని సాతాను వర్షం చేస్తున్నాం. మేము ఉపవాసించి సాతాను చెప్తున్నాం, క్రైస్తవ కుటుంబాన్ని పవిత్రంగా ఉంచొద్దు. నెమ్మదిగా ఉన్న క్రైస్తవ కుటుంబాలను నాశనం అవ్వాలి. వాళ్ళ జీవితాలు కలిసిమెలిసి ఉండకూడదు. దానికడికి మేము ప్రార్థన చేస్తున్నాం సాతానికి, ఉపవాసించి మా మఠం ఫలాంతరం మేము ఇంచుమించు 6,000 మందికి ఉపవసించి ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవ కుటుంబాలు ఉండకూడదు. కారణం ఏంటి అన్న? అప్పుడు ఆ చెప్పిన మాట ఏంటంటే, క్రైస్తవ కుటుంబం చేయిందంటే సంఘం చేయకూడదు. సంఘం పాడవాలంటే మొట్టమొదటి క్రైస్తవ కుటుంబం పాడవాలి. ఆ క్రమశిక్షణ విధానం, ఆ పవిత్రతను గురించినటువంటి దర్శనం, వాక్యానుసారంగా బ్రతికే ఆ బ్రతుకు, ఆ విషన్ కలగకుండా పాడైపోవాలి. అందుకు మేము ఉపవసిస్తున్నాము అన్నారు వాళ్ళు. నాకు ఆశ్చర్యం అనిపించి సంఘాన్ని కట్టాల్సిన మనం, క్రైస్తవ కుటుంబం పవిత్రంగా కాచుకోవలసిన మనం, మన కుటుంబం, మన పిల్లలు, మనం ఉండవలసిన పెద్దలు, మనం ఉండవలసిన జాగ్రత్తలో మనం ఉపవసించి ప్రార్థన చేయవలసింది చాలా ముఖ్యం. ఎందుకంటే యవనస్తులైన పిల్లలు ఒక వయస్సు వచ్చిన వెంటనే
వాళ్ళకి రకరకాల బలహీనతలు ఉంటాయి. ప్రతి వీధి మొబైల్, ప్రతి వీధి సెంటర్స్లో మీ పిల్లలు కూర్చున్నట్టున్నారు. తల్లిదండ్రులారా, మీ చేతులు ఇచ్చి వాళ్ళ కొరకు రాత్రి మరియు విజ్ఞాపనం చేయండి లేఖనాలు చెప్తున్నారు. మనల్ని పాత్రలుగా, దేవుడు వాడుకునే పాత్రలుగా ఆయన తీర్చిదిద్ది ఐశ్వర్యం ఉంచి ఆ ఐశ్వర్యంతో ప్రతిబింబించాలని కోరుకున్నప్పుడు ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని ప్రదర్శిస్తున్నాం. ఒకసారి దేవుని ఆలయానికి వచ్చి పవిత్రమైన పాత్రల్ని ఒకడు దోచుకుని వెళ్ళి ఆడి దేవుని ఆలయంలో పెట్టుకున్నారు. విగ్రహాలు అగ్రహాలు ఉన్న దగ్గర పెట్టేస్తున్నారు. వివాహాలు చేసేటప్పుడు అతను వచ్చి చెప్తా ఉంటారు కొంతమంది, ఏమండి ఏసనగారండి మా అమ్మాయికి మా అమ్మాయిని విగ్రహారాధన తప్ప ఎడుగుతున్నాడండి అని మీరు ప్రార్థన చేసి చెప్పండి. ఎందుకు ప్రార్థన చేసి చెప్పండి? ఎందుకు విగ్రహారాధన చేసే వాళ్ళకి ఇవ్వకూడదు కదా, ప్రార్థన చేసి మనం చెప్పండి. ఇంకేం మర్చిపోయినా లేదండి, మా పొలస్తులే కదండి. ఈ పొలంలో ఏ పొలం అనవసరం, మనుషులు కనుక పెళ్ళి అవసరం కనుక పెళ్ళిళ్ళు చేయాలి. అవి పవిత్రమైన వివాహాలై ఉండాలి. విచ్చిడిగా జరిగే పెళ్ళి మనసు కోరుకున్నట్లు, శరీరం ఆశించినట్లు, తుచ్చమైన అభిలాషలో పడిపోయిన తర్వాత చేసే పెళ్ళిళ్ళు అవి పవిత్రమైన పెళ్ళిళ్ళుగా అనిపించవు. కనుక మీరు జాగ్రత్త పడి ప్రార్థనా పూర్వకంగా లేఖనా, ఎందుకంటే మా అమ్మాయి చాలా అభ్యర్థి కాదండి, ఆయన మార్చేసుకుంటుంది ఎలా తెలియదా, దాన్ని మార్చేసుకుంటుంది అని పెళ్ళి చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే ఈ పిల్ల వాళ్ళు కలిసి సినిమాలు చూడలేదు, దరిద్ర పనులను చేస్తారు. కనుక ఏ పాత్ర ఎక్కడ ఉండాలి, ఏ పనులతో నింపబడి దేవుని ప్రతిబింబించవలసిన ఆ పాత్రలో ఉండవలసిన చోటు ఉన్నప్పుడు మొదటి చోటు ఉన్నందువల్ల వాడు మద్యం పోసి ఆ మధ్య ఆడదాడుతున్నాడు, అధిపతులకు ఇచ్చాడు, వాడి నాన్నకి ఇచ్చాడు, వాడితో ఉంటారు వేసాడు, ఉపపత్తులు ఉంటారు అక్కడికి. ఆ ఉపపత్తులు ఇస్తే ఆ ఉపపత్తుల చేతులు వేసిన చేతులు ఈ పాత్ర ఉంది. ఒక వేష చేతిలో పాత్ర ఉంది. పాత్రలు ఎక్కడున్నాయంటే మధ్యము చేత నింపబడి వేష్యుల చేతిలో ఉంటే వేష్యులు ఆ మధ్యాన్ని విసిచూస్తున్నాయి, ఎముకలను ఎనగొడుతున్నాయి, రక్తాన్ని పీలుస్తున్నాయి, ఆ మనిషిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఆ శాపం, ఎప్పుడైతే ఆ శాపం వచ్చిందో, ఏ పాత్ర మీద కళ్ళు పడిందో, ఇక విను వెంటనే గోడ మీదకి వచ్చింది ఒక లేఖ, మినిస్ రాజా, నీకు పాత్రలు లేవా, తగలు, నువ్వు ఆడుకోవాలంటే పాత్రలు లేవా, నువ్వు పంటలు పట్టాలంటే నీకు పాత్రలు లేవా, దేవుని మందిరంలో ఉన్న పాత్రలు నీకు అక్కడైందా, వాటిలో మధ్యాహ్నం పోస్తావా, నిన్ను లెక్క చూశాను, నీ రాజ్యాన్ని త్రాసులో పెట్టి తూసి చూశాను, సిద్ధపడు. ఓ భయంకరమైనటువంటి శిక్ష, జడ్జ్మెంట్. ఎప్పుడైతే దేవుని పాత్రని అపవిత్రపరచడానికి ఎవరు సిద్ధపడ్డారో లెక్క చూస్తున్నట్టే నన్ను వచ్చి అడుగుతారు. ఏమన్నా మీరు పెరుగుతుంటాడు సేవకుడు ఎవరికి పెళ్ళయిందా, మీకే చేసుకోవడానికి అని అడుగుతున్నాడు నన్ను వచ్చి. నీవన్ను పట్టిందా అన్న, నీవన్ను పట్టింది మర్చిపోయిందా, మీకు ఇక్కడ ఒంట్లో పురుగు పట్టిందా, ఈ కూతురు పెళ్లి చేయాలని దేశం ఎంతమంది లేదు, దేవుని మందిరంలో ఈ పాత్ర కావాల్సి వచ్చిందా, జాగ్రత్త
వివాహం అన్ని విషయాలలో ఘనమైంది, అది పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రత ఎవరి మనస్సులో సంతరించుకుంటుందో ప్రభు ఆ యొక్క పవిత్రతకి తగినట్టుగా నిన్ను నింపి ఆ తర్వాత నిన్ను వాడుకుంటాడు. ఒకవేళ బలహీనతలో ఉండొచ్చు, ఒకవేళ నువ్వు దరిద్రతలు నింపండి, ఫైనాన్షియల్ ఏమి సహకారం లేకపోవచ్చు, ఎక్కడో ఉంది గంటకు తగిన వంత తప్పలో. ఇది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది, నాన్ అసెన్షియల్. అది ఏమైంది తెలుసా, నా కొడుకు నేను చెప్తే విన్నాడు కనుక, నా కొడుకు నాకు నేను చెప్తే విన్నాడు కనుక నేను దర్జాగా కూర్చున్నా, లేకపోతే ఈ దర్జా కూర్చుంటాడా ఎక్కడో ఒక మూలం పడి ఏడుస్తుంటాడు, ఏడ్చేదానికి శక్తి లేకుండా. ఈ రోజున ఈ టీవీ ఈ పద్ధతి ఈ యొక్క గంభీరత్వం కలిగిందంటే ఇది వాడుకునే చెప్పండి, ఇది వాడుకునే పాత్ర అంటే ఇది తీసుకుంటారు చిన్ని ముక్కు చిన్ని లోన్ ఇది చెప్పండి, వాళ్ళని తీసుకొని వచ్చి కొద్ది కొబ్బరికాయ జరిపినట్టు కొద్ది కొబ్బరికాయ జరిపినాయి. పిల్లలు దేవుడిచ్చిన ఈపులు, దేవుడిచ్చిన ఈపులు అండి. ఇక ఆ తల్లిదండ్రులకి ఆ పిల్లలకంట మరి ఎక్కడో ఉంది, ప్రపంచాన్ని మర్చిపోయి పిల్లలు చూసుకుని తన జీవితాన్ని ఆనందం గడుపుతూ ఆ పిల్లోడికి మంగళం ఏంటి తెలుసా, ఆయన వాడు మొంగళం వేసి చిన్న మొంగళం అది రాలిపోకుండా మన తాగి కాదు అన్నం తింటాడు అంటే సార్ దేంట్లో పెట్టే తినడం, ఆహా వెండి గిన్నె తెచ్చి వెండి గ్లాస్ తెచ్చి అయ్యా ప్రార్థన చేసుకుంటు మరొక పెట్టయ్యా అంటే నా ప్రతి ఒక్కరికి పోతే మరొక పక్కన వీడు ఎదిగిన తర్వాత, ఎందుకంటే దూరదృష్టి ఫ్యూచర్ ఆలోచన, వీడు ఎదిగిన తర్వాత ఈ తల్లిదండ్రుల ప్రేమని పంచుకుంటాడా, లేక అవి తల్లిదండ్రులు గుండెల్లో పాప గుండెల్లో నీటిని పొడిచి వాళ్ళని వేదన పరుస్తారు. ఏంటి సార్ కనుక నేను నా రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నాను, పిల్లలు కలిగిన తల్లిదండ్రులు రాత్రి మొబైల్ మీ పిల్లలు ఆయన వల్ల చుట్టూ నీరు మొక్కలై ఆశీర్వదించబడేటట్టు మీరు చేతులకి ప్రార్థన చేసి ఆ పిల్లల జీవితాల ద్వారా ఒక గొప్ప ఆనందాన్ని నెమ్మదిని కనుగ చేయబడేటట్టుగా మీ జీవితాలు మీరు అప్పగించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మేము చిన్నపిల్లలు అప్పుడు వస్తున్నాం, మీరు ఒక పిచ్చోడు పెట్టే ఆ పిచ్చోడు పాత చెప్పు తీసుకొని వచ్చిన వాళ్ళందరినీ ఒకటి దెబ్బ కొట్టుంటే కొట్టించుకొని పోతున్నాడు, చెప్పుతూ కొడుతుంటే తల నుంచి చెప్పుతూ చెప్పుతూ కొట్టించుకుంటున్నారు. ఒకటి సరిగ్గా జరుగుతుంది మనం విగ్రహారాధనల నుంచి సనాతనమైన సిద్ధించబడిన అనుభవాల నుంచి మనల్ని ప్రభు విడుదల చేసి ఈ వివాహాలలో పాల్పొంది పరిస్థితులు ప్రపంచం అంతా పరిశీలన వ్యక్తి కావచ్చు, తమ పిల్లలకి పెళ్లి చేసుకునే దర్శనం లేకపోయింది, ఎంత కుమిలి ఉన్నా ఎంత ఏడ్చినా ప్రయోజనం లేని పరిస్థితి వచ్చి పిల్లలు బాధాపాలైపోయారు, మొత్తం కూడా డబ్బుంది కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నేను త్రిత్వ దేవుడు ఇక్కడ ఉండి దేవదూతల మధ్యలో ఈ పరిశుద్ధ వివాహాన్ని ఆయన జరిపిస్తున్నాను, నడిపిస్తున్నాను. మన ఎవరంటే దేవుని కుమారులు ఆమె స్త్రీ జన్మలో చెరబెట్టి పట్టలేసుకున్న వీళ్ళు కూడా దేవుని కుమారులు అని పిలువబడతారు, సెన్స్ ఆఫ్ గాడ్ని పిలువబడతారు. ఆనందం అది చెప్పసక్యం కాదు, కానీ మనం వివాహ మహోత్సవానికి వెళ్ళాం,
మనం ఆయన వివాహం చేసుకుని పెళ్లి కుమార్తెగా పెడతాం. వచ్చిస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిందా. దేవుడు పాస్టర్ అర్థం చేస్తున్నాడు, మాకు 40 సంవత్సరాలు ఉన్నది. అందుకే బైబిల్ రాసింది నరుడు అనుకున్న వాళ్ళు కోసం కలిసి ఉండాలి. నేను ఇండిపెండెంట్ కాదు, నేను మనుగోడి కాదు. ఇది పరిశుద్ధమైనటువంటి ఒక ఫెలోషిప్, ఐక్యతను చూపించేది. నేను మందులుగా ఎప్పుడు ఉండదు నాకు తెలుసు. నేను ఎప్పుడు అందరితో కలిసి ఉంటాను కనుక మందులుగా ఉండడం మంచిది కాదు. ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మనం దూరం చేసుకోమా, అది చేస్తే మనం దూరం చేసుకోమా. దేవుని ప్రత్యక్షత కొరకు ప్రత్యేకించి వాడు పిలవబడేవాడు పెళ్ళు పెళ్ళు అని ఎగబడి తిరగడమా? అది కాదు. నరుడు మాత్రం ఏం నరుడే కాదు, ఈయన నరుడే కాదు. ఈయన మేము అంతా కలిసి ఉండటంలో ఉన్నటువంటి ఈ ఆనందం అది చపశక్తి కాదు. అది అనుకుంటేనే ఆనందం. ప్రజలా వివాహ మహోత్సవాన్ని కళ్ళారా సంఘానికి మాదిరిగా మా బిడ్డలు సంకల్పము మీరు అంగీకరించిన విషయం అని సంఘంలో ప్రతి ఒక్కరూ ఈ విధమైన ఆత్మీయతని సంతరించుకుని ఇప్పుడు ఒక ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడి ఎదుట మీరు తండ్రి నిత్యం తండ్రిని విడత చేయబడుతున్నా శాశ్వతమైనటువంటి జీవంలో మీ బిడ్డ ఒక సంతానంతో వర్చినట్టు మీరు సహాయం చేయండి. అందుకంటే నేను ఏమి మీ దగ్గర కోరుకుంటాను, బంగారు వెళ్ళి మీరు కోరుకోలేదు తండ్రి. వాళ్ళ చుట్టూ వెళ్ళే మొక్కలు ఆశ్చర్యకరడానికి స్తోత్రం ఎంతైనా నీవు నమ్మదగితే మా సమకాలీన మధ్యలో మమ్మల్ని అవమానాలు కాపీ కార్యాలు జీవితంలో చేసి చూపించారు. ఈ సమయంలో తల్లి మీ చేతుల్లో సమర్పిస్తున్నాం తల్లి. ఆమెను బలపరచండి నాయన, పిల్లల ముచ్చట చూసేటట్టుగా దీర్ఘాయుష్యమని గురించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.